రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో ప్రధాన రహదారులపై రాస్తా రోకో ధర్నాలు చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. కేవలం మూడే మూడు లారీలు వచ్చి నింపుకవేని ఇక్కడ ఉన్నటువంటి బీకే గారు ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆమెకు నచ్చిన వాళ్ళే లోడ్ చేసి పంపించడం జరుగుతుంది, నచ్చిన వాళ్ళే పక్కకు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని ఈ బదనకల్ గ్రామ రైతులకు వెంటనే న్యాయం చేసి త్వరితగతిన, ఎందుకంటే రోహిణి గారితే తొందరలో వస్తుంది కాబట్టి త్వరితగతిన సెంటర్లో కొనుగోలు చేసి రైతులందరికీ న్యాయం చేయాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాము. మా రైతుల తరఫున మావి కూడా తొందరగా ఖాళీ చేస్తే మేము మళ్ళా క్రాప్ వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ విధంగా కేటీఆర్ కూడా మనవి చేసుకున్నాం. ఎందుకంటే రైతుల మీద కొద్దిగా మీ ప్రేమ ఉండాలి, ఇప్పటికైనా మీరు స్పందించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీకున్నది ఒక లారీల సమస్యనేనా, ఇంకేమైనా సమస్యలు? అధికారుల నిర్లక్ష్యం వల్లనే లారీలు కూడా రావడం లేదు. అధికారులను మేము గత 20 రోజుల నుంచి ఫోన్లు చేస్తూనే ఉన్నాం. ఏపీఎం గారు ఫోన్ కట్ చేస్తారు, నేను లీవ్లో ఉన్నా అంటారు, మీ బదనకల్ సెంటరే వద్ద అంటారు. మరి ఆమె చేసే 12 నెలల డ్యూటీలో కేవలం 2 నెలలు మాత్రమే బట్లుంటాయి. బాలకాలం 1 నెలన్నర, ఇప్పుడు 1 నెల, 2 నెలన్నరకు ఆమె రైతుల మీద విరక్తి ఎంతుంది? నేను నా ఫోన్ చూపిస్తా ఎన్నిసార్లు ఆమెకు చేసినో. ఇంకా ఇతర వ్యక్తులు కూడా మా తోటి రైతులు కూడా చేస్తారు, వాళ్ళు కూడా చెప్తారు. ప్రధాన సమస్య ఏపీఎం గారు. ఏపీఎం గారిని వెంటనే ముస్తాబాద్ మండలం నుంచి బదిలీపై వెళ్ళగొట్టాలని నేను ప్రధానంగా కోరుకుంటున్నా ఈ విషయం పరంగా. ఎందుకంటే ఆమె రైతుల పక్షాన పూర్తిగా వ్యతిరేకే. ఆమెకు రైతుల అవస్థలు తెలియదు, అసలు ఆమెను ఏపీఎంగా ఎట్లా వచ్చిందో కూడా మాకు అర్థమవుతలేదు. రైతుల మొత్తం రైతుల గురించి ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల కూడా మా వడ్లు లేట్ అవుతున్నాయి. రైస్ మిల్లకు కూడా మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలి, మా వడ్లు పోయే రైస్ మిల్లకు కాంటాలు రిపేర్ కాంటాలు కూడా కొంచెం రిపేర్ ఉండడం జరిగింది. అది చేసినట్లయితే మేము కాంటల విషయంలో ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్లే కాలేదు, వాళ్ళకి వడకనే తిట్టుకోవడం జరుగుతుంది. మొన్నటికి మొన్న ఇక్కడ బీకే ఉన్న ఏపీఎం గారు కూడా మా కళ్ళ ముందరనే తిట్టుకున్నారు. వాళ్ళిద్దరు కోఆర్డినేషన్లో లేక కూడా మేము రైతులు మునుగుతున్నాం ఈరోజు. అందుకనే మేము ఇంతసేపు కూడా అధికారులపై చర్యలు తీసుకొని మా గ్రామ రైతులకు తరఫున మేము ఏమంటున్నామంటే త్వరితగతిన కాంటాక్ట్ చేసి రైస్ మిల్ తరలిస్తే మేము అదే భాగ్యంగా పరిగణిస్తాం. ఇది దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని కేటీఆర్కి సవినయంగా కోరుకుంటున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మీ ముందే జరిగింది. ఎందుకంటే ఒక కుటుంబంలో అయితే సమస్యలు ఎట్లా మాట్లాడుకుంటాము అదే విధంగా చేసుకోవడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్ పరంగా ఏ లోటు పాట్లు ఉన్నాయనేది కూడా మీరు గమనించి ఎవరెవరికైతే ఏ గ్రామానికి పోయి ఆ సమస్య సాల్వ్ చేసుకోవాలనేది ఏ డిపార్ట్మెంట్ పరంగా చర్చ అయితే వచ్చిందో ఆ గ్రామానికి వెళ్ళి సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, వారి దగ్గరికి పోయి ఆ సమస్యను సాల్వ్ చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటాయి. అవన్నీ కూడా మీరు గమనించాలి. మన దగ్గర చెస్ సమస్య మాట్లాడుతున్నామో వీటి మీద మళ్ళీ ఒక రివ్యూ కూడా 15 రోజుల్లో రివ్యూ కూడా చేసి నివేదిక తెప్పించుకుంటారని కూడా తెలియజేస్తున్న సభకు. అట్లే ఇప్పుడు మనం వాటిని ఇప్పుడు మేజర్ ఇష్యూ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే వాటిలు దాదాపు సగమే పోయినాయి అన్ని కాలాల్లో. కొద్ది నెత్తి మీద వర్షం ఎక్కువతో భయమవుతుంది. వర్షాలు రుచిపోవాలని భారతదేశానికి జీర్ణి అంటుంది వాతావరణ శాఖ. ముందే వర్షాలు వస్తున్నాయి కాబట్టి మనం తొందరగా అందరం సహకరించి ప్రజాప్రతినిధి అధికారులను ఒక మా డిపార్ట్మెంట్ అని కాకుండా అందరం సహకరించినట్లయితే రైస్ మిల్లలో వాటర్ తీసుకుంటారు. రైతులు కూడా సంయమనం పాటించాలి. ఎట్టి పరిసర గౌరవ మంత్రి గారు చెప్పారు, తడిసినా కూడా మీకు ఇబ్బంది లేదు, తడిసినా కూడా పచ్చి కూడా కొట్టమని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రి గారు చెప్పారు కాబట్టి కొద్దిగా సంయమనం పాటిద్దాం అందరం మనమే. ఒకరి ముందు పోతే రేపు మనం ఏమవుతాయి, ఎందుకు ఇంకోలే పోతాయి కాబట్టి అక్కడ రైస్ మిల్లలో కూడా వీలైనంత జాగ్రత్త లేదు. అక్కడ లారీ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉంది, లారీ సక్రమంగా వస్తలేదు, అలా దీంట్లో అన్లోడింగ్ లేట్ అయింది కాబట్టి ఇప్పుడు దాదాపు మండలంలో సగం వరకు కాలాలకు వెళ్ళిపోయినాయి. సగం దాదాపు 60% అయిపోయినాయి, ఇంకొక 40% ఉన్నాయి. అది కూడా అటు అధికారుల సమన్వయంతో రైస్ మిల్లర్లతో అటు అమాలతో మనం ఇంకొక వారం 10 రోజుల్లో ఈ నెలాఖరు వరకు కూడా మొత్తం వాళ్ళు పోయే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ముఖ్యమైన విషయం అది, ఇప్పుడు రైతు 6 నెలలు కష్టపడి పండించింది ఒక ఎంత అయింది, ఈ 10 రోజులు అమ్ముకోవడం ఒక ఎంత కాబట్టి కొద్దిగా సంయమనం పాటిస్తే మన వాళ్ళు కష్టపడి పండించే వాళ్ళు అన్ని కూడా క్షేమంగా రైస్ మిల్ పోతే మనకు మన డబ్బులు మనకు వస్తాయి కాబట్టి ఎవరు కూడా
భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో పిఎస్సిఎస్ ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద వరంగల్ రైతు డిక్లరేషన్ సంబంధించిన అంశాలను రైతులకు వివరిస్తూ బీర్లా ఎలయ్య కరపత్రాలను విడుదల చేశారు. చారిత్రాత్మక విజయంగా రైతులు పండించిన పంటను గర్వంగా అమ్ముకునే విధంగా ఈ పత్తి పండించిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరించి ఎంఎస్పి కంటే 500 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేసే విధంగా ఆ రైతు డిక్లరేషన్ ఉంది కాబట్టి అది పత్తి రైతుకు చేరాలి. ఇవాళ ఈ గ్రామంలో చూస్తా ఉన్నాం 100 రైతులు 100 కుప్పలు గత 30 రోజుల నుంచి ఒడ్లు తెచ్చి ఈ ఐకేపీ సెంటర్ ద్వారా పోస్తే కనీసం 15 మంది ఒడ్లు కొనలేని చాతగాని ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో కేడి కేసీఆర్ ఇద్దరు కూడా ఇద్దరు అధికారంలో ఉండి మేమంటే మేము మీరంటే మీరని చెప్పి కొనాలని చెప్పి ఒకరి మీద ఒకరు ధర్నాలు చేసి ఇవాళ కేసీఆర్ మళ్ళీ నేను ఒడ్లు కొంటా తడిచిన ధాన్యాన్ని మంచి ధరించుకుంటాన్న కేసీఆర్ కనీసం బంగారం లెక్క ఉన్నటువంటి ఈ ఒడ్లను కూడా 30 రోజుల నుంచి ఎందుకు కొంటలేవో ఇవాళ రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులు ఆరుగాలం చేసిన పంట 6 నెలలు బాయికాడ ఇవాళ మళ్ళా 4 రోజులు కళ్ళ దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఈ తెలంగాణ దాపరమించింది. కేసీఆర్ ఏమున్నా మాటల మనిషి, గతంలో రుణమాఫీ చేస్తానని ఓ రైతు ఓట్లు దండుకొని 4 దఫాలుగా రుణమాఫీ చేస్తంటే కనీసం అది మిత్తి కూడా సరిపోలే. ఇలా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు డిక్లరేషన్లో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా కౌలు రైతులను కలుపుకొని ప్రతి రైతుకు ఎకరాకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇలా పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పి ఆ రైతు డిక్లరేషన్, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఈ రైతులకు అన్ని విధాల మేలైతుంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఐకేపీ సెంటర్ ద్వారా మహిళా సంఘాలు ఓపెన్ చేసి పండిన ధాన్యాన్ని 4-5 రోజులకు కొన్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది. మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ కుప్పల దగ్గర ఉండే వ్యాయం కానీ ఇక్కడ కుప్పల దగ్గర నిలబడే నిరీక్ష ఉండకుండా 2-3 రోజులనే కొనుగోలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మళ్ళా రైతు రాజ్యం రావాలంటే మళ్ళా కాంగ్రెస్ అధికారం రావాలి. అందరికి రైతులకు అందరికి చైతన్యం చేసి ఏదైతే 9 పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లో తీసుకుపోవడం కోసం ఇలా కడపత్రాల ద్వారా పాంప్లెట్ల ద్వారా ప్రతి గడప గడపకు ప్రతి ఐకేపీ సెంటర్ దగ్గర ఆలేరు నియోజకవర్గంలోని రాఘవపూర్ గ్రామంలో ఏదైతే మొన్న భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు వరంగల్లో రైతులకు మంచి ఒక భవిష్యత్తుగా రైతులు పండించే పంటను గర్వంగా అమ్ముకోవడానికి ఏదైతే రైతు డిక్లరేషన్ ఇచ్చిందో ఆ రైతు డిక్లరేషన్ రైతులకు ఎంతో చారిత్రాత్మక విజయంగా దాన్ని కడపత్రాల ద్వారా పాంప్లెట్ల ద్వారా ప్రతి రైతుకు చేరే విషయ విధంగా అందులో భాగంగా అయ్యాల రాఘవాపూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు, అదేవిధంగా స్థానిక ఎంపీడిసి మండల పార్టీ అధ్యక్షులు, ఈ లోకల్ ఎంపీపీ, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు టౌన్ పార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వారసంతలో ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ టీటీడీ బోర్డు మెంబర్ మురంశెట్టి రాము సహకారంతో హుస్నాబాద్ గోమాత భజన మండలి ఆధ్వర్యంలో అంబలి వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తాలో శుక్రవారం కూరగాయల మార్కెట్ ఉంటుంది కాబట్టి ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మురంశెట్టి రాములు గారు టీటీడీ బోర్డు మెంబర్ సహాయ సహకారంతో గోమాత భజన బృందం సహాయ సహకారాలతో ఈరోజు అంబలి వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఏడుకొండల వాళ్ళు మొట్టమొదటిగా గోమాత పాలు స్వీకరించింది కాబట్టి గోమాత భజన మండలిని మాకు మురంశెట్టి రాములు గారు గోమాత భజన బృందం ఏర్పాటు చేయడం జరిగింది. అతని సహాయ సహకారాలతో మేము ఇంకా స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు ఎంతో చేయాలని ఈరోజు పొద్దున ఉదయం 9 గంటలకు సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో సందర్భంగా మా గోమాత భజన బృందం అందరం వెళ్ళి భజన కార్యక్రమం అలాగే కోలాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనంతటికీ కూడా ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మురంశెట్టి రాములు టీటీడీ బోర్డు మెంబర్ గారు మా మహిళలందరినీ ముందుకు రమ్మని, అందరికీ ఒకే రకమైన వస్త్రాలు చీరలు మాకు బహుకరణ చేసి మీరందరూ స్వచ్ఛందంగా సేవా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునియడం జరిగింది. అందుకని మురంశెట్టి రాములు గారి ఆధ్వర్యంలో మేము చేసే కార్యక్రమాలకు హుస్నాబాద్ పట్టణ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఎల్లవేళలా మాకు అందించాలని కోరుకుంటూ, అలాగే ఈ అంబలి కేంద్రాలు ఇవాళ మొట్టమొదటిగా, ఎందుకంటే కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు రైతులు అందరు ఉంటారు కాబట్టి అందరికీ ఉపయోగపడుతుందని ఈరోజు శుక్రవారం రోజు
అంగట్లో పెట్టడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా మా దుకాణంలో ఎంతమంది ఉన్నాయో ఎవరింటి ముందట పెట్టుకుంటామంటే వాళ్లకు అంబలి తనే చేపించి పంపిస్తానని తన సొంత ఖర్చులతో చెప్పారు తను. కాబట్టి ఈ అవకాశాన్ని అందరు వినియోగించుకొని ప్రతి ఒక్కరు వాళ్ళ షాపుల ముందట అంబలి కేంద్రాన్ని వితరణ చేస్తే, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అందరూ దాహార్తితో ఉంటారు. అంబలి ఎంత మంచిదంటే మనకు ఎనకటి నుంచి వస్తుంది రాగి జావ, అది మనం ఇంట్లో చేసుకోలేము. కానీ రాములు బాబు గారు మనకు ఎన్నంటే అన్ని చేసి పంపుతున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే మా గోమాత భజన బృందం తరఫున రాములు గారికి పేరు పేరున ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో శుక్రవారం రాత్రి 3.5 లక్షల రూపాయల చోరీ జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ఐ శ్రీనివాసరెడ్డి. నిన్న రాత్రి 9 గంటల ప్రాంతంలో వ్యవసాయ పండించిన పంటను శివాలయం వద్ద బండ మీద పోసి అటు వద్దను తూర్పాలు పోయడానికి మేము ఇంటికి మా భార్య భర్త ఇద్దరమైన మేము ఇద్దరం తూర్పాలు పోయడానికి 9 గంటల ప్రాంతంన ఇంటికి తాళం వేసి పోవడం జరిగింది. పోయి అక్కడ ఒట్టుపట్టుకొని రాత్రి తిరిగి 2:30 ప్రాంతంలో మా భార్య నేను అనుమానం లేచాం. కాబట్టి నేను శివాలయం టెంపుల్లో నేను అక్కడనే నిద్రించున్నాను. మా మాతగారు ఇక్కడికి వచ్చి చూసి చూడగా గుర్తు తెలియని భక్తులు వచ్చి ఇక్కడ ఇల్లు తాళం పలగొట్టి ఉన్నటువంటి బీరువాలు ఉన్నటువంటి బట్టలు ఉన్నటువంటి డబ్బులు అన్నీ ఎత్తుకెళ్ళడం జరిగింది. దానికి ఎడుతోయాక నా దగ్గరికి మా తమిళ కుమారుని అయినా అక్కడ నాకు శివాలయాన్ని పంపిస్తే మేము అక్కడ నుంచి సామాన్యమని వచ్చేసరికి ఇక్కడ ఇవ్వలేకపోతే మేము అక్కడ సాలపురం ఇక్కడ లింగంపల్లి వరకు కూడా మేము కూడా అలాను వెంకలాడడం జరిగింది. కానీ ఎక్కడ అచ్చుకు తెలియలేదు. ఇలాంటి కార్యక్రమం ఇదివరకు కూడా సంఘటనలు జరిగినాయి. మేము వెంటనే వచ్చి ఇక్కడ చూసి వెంటనే 100కు ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు మీకు అందుబాటులో దగ్గరన్న పిఎస్కి కూడా మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం, మీరు కూడా చెప్పగలరని చెప్పి అనుండగానే ఎండానే మేము కూడా స్థానిక పోలీస్ స్టేషన్ సర్పంచ్ నేను కలిసి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే స్పందించి ఎస్కార్ని ఎమ్మడే పంపించాడు ఎస్ఐ గారు. అంతే 10-15 నిమిషాలు కూడా ఎస్ఐ కూడా రావడం జరిగింది. 4:45 నిమిషాల వరకే ఎస్ఐ గారు ఇక్కడ ఉండను. ఇక్కడ ఉన్నటువంటి దొంగిలిచ్చినటువంటి వస్తువులని పరిశీలన చేసి ఫోటోలు తీసి వెంటనే క్లూస్ టీమ్కు రిపోర్ట్ చేయగా వాళ్ళు ఒక 1 అవర్లో ఇక్కడ 6 గంటల వరకు అది కూడా చెప్పుకోవడం జరిగింది. వారు ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళతో కాకుండా మళ్ళీ నన్ను కూడా పిఎస్కి రమ్మంటే నేను కూడా పిఎస్ పోయి అక్కడ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అదే కాకుండా క్రైమ్ బ్రాంచ్ వారు కూడా ఇంత కూడా గంట క్రితం కూడా వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉన్నటువంటి ఆధారాలను బట్టి వాళ్ళు కూడా పరిశీలనలోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. దీని ఇలాంటి దొంగతనానికి బానిస పడుతున్న వ్యక్తులను ఎక్కడైనా పునరుద్ధం కాకుండా వారిని ఎక్కడ దొరికినా కానీ ఏ వ్యక్తులైనా సరే ఇక్కడ నాకు జరిగిన సంఘటన మరొక విలేజ్ జరగకుండా వారిని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకుని ఇంటర్వ్యూ చేసుకుని చట్టపరమైన చేరకుండా ఇక వాళ్ళకు ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఇతర వ్యక్తులకు కూడా మళ్ళీసారి దొంగతనం చేస్తే ఆ విధంగా వస్తుంది. ఆ విధంగా చేయొద్దనే ఉద్దేశంతో ఈ క్రైమ్ బ్రాంచ్ కానీ డిపార్ట్మెంట్ కానీ వారిని కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రికవర్ చేసి వారు ఎవరినైనా ఆచూకీ తెలిపి ఆ డబ్బును రికవర్ చేసి మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాకు తిరిగి డబ్బు ఇప్పేయగలరని పదే మనం చేయడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం నుండి విఆర్ఏల నాణ్యమైన సమస్యల పరిష్కారం కోసం విఆర్ఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు శనివారం రోజున హైదరాబాద్లోని సీసీఎల్ఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీసీఎల్ఏ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చలో హైదరాబాద్కు బయలుదేరుతున్న రాజాపేట మండల విఆర్ఏలను ముందస్తుగా రాజాపేట పోలీసులు అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అదేవిధంగా అర్హత కలిగినటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని, వయసు పైబడిన వీఆర్ఏలకు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్లో ప్రకటించారు. ప్రకటించి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలు కాలేదు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు శాంతియుత ధర్నాలో పాల్గొనటకు వెళ్ళుచున్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అశ్వాపురం బాబా ఆలయంలో ఉయ్యాల లేకపోవడంతో గరికపాటి బ్రదర్స్ విషయం తెలుసుకుని దేవాలయంలో ఉయ్యాలను సమర్పించారు. Thank you.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 31వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. పీపుల్స్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు. ఏర్పాటు చేసినటువంటి ఘనత రాజీవ్ గాంధీ గారి. అదే మాదిరిగా ఐటీ అనే దాన్ని ఐటీ అభివృద్ధి కొరకు ఆండే విజన్ 2020 అని ఆయన ముందుకు తీసుకెళ్లి ఇవాళ ఐటీ అభివృద్ధి కార్యక్రమం ప్రపంచంలోనే మన ఒక గొప్ప దేశంగా ఐటీ ముందుకెళ్ళడానికి కారకులైన రాజీవ్ గాంధీ గారు ఇవాళ ఆయన నిజంగా మనకు ఆయన చనిపోవడం దురదృష్టకరం. అతి చిన్న వయసులో ఎలక్షన్ ప్రచారంలో పెరంబదూరులో ఎల్టీటీ తీవ్రవాదులు ఆయనను మానవ బాంబు ద్వారా హతమార్చినటువంటి దుష్టంఘటన ఇవాళ అందరూ కలత చెందవలసినటువంటి విషయం. ఈ రాజీవ్ గాంధీ దుర్మరణం భారతదేశానికి తీరని లోటు. ఒక యువ నాయకత్వాన్ని కోల్పోయి ఇవాళ భారతదేశం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బాధపడవలసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ముక్కమోని ధైర్యంతో ఇవాళ మనం రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా దాశక్తిగా కృషి చేస్తామని తెలుస్తూ ఇవాళ కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి 31వ వర్ధంతి ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించి మరి రోగులకు పండ్లు పంపినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాం. మరి వారి సేవలు మరువలేనివి. వారు లేని విషయం ఇక్కడ భారతీయులందరూ గుర్తిస్తూ ఉన్నారు. మరి ఆ కాలంలోనే పంచాయతీ రాజ్ వ్యవస్థలే కావచ్చు, మరి ఐటీ రంగాన్ని భారతదేశంలో ముందంజగా తీసుకుపోయినటువంటి ఘనత వారిదే. మరి సాంకేతికంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి గొప్ప గణుడు, మరి 18 సంవత్సరాలకే ఓటు కల్పించినటువంటి ధీర వీరుడు రాజీవ్ గాంధీ గారు. మరి వారు లేని లోటు మాకు తీవ్రంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున టీపీసీసీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ప్రకారం ఈ నెల 21 వర్ధంతి సందర్భంతో పాటు వచ్చే నెల 21 వరకు మరి ప్రతి గ్రామంలో కూడా వరంగల్ సంబంధించిన రాజీవ్ గాంధీ గారు మన మధ్యన లేకపోవడం దురదృష్టకరం. ఆయన తీవ్రవాదులు చంపడం భారతదేశానికే తీరం లోటైంది. ఆయన కనుక బతుకుంటే దేశం ఇంకా మున్ముందు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి పునరుస్మరించుకుని వాళ్ళ హుస్నాబాద్ హెడ్ క్వార్టర్లో మరి వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘన నివాళులు అర్పించడం జరిగింది. స్థానిక నాయకత్వం కిరణ్ లింగమూర్తి గారు, శివయ్య గారు, సత్యన్న గారు, హసన్ గారు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అక్క శ్రీనివాస్ గారికి, శ్రీకాంత్ గారికి, పంకజ్చంద్ గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుతూ మరి ఇవాళ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి పునరుద్ధరించుకొని మరొకసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా యావత్ ప్రజానీకం ప్రత్యేకంగా యువకులు వాళ్ళు మరొకసారి స్మరించుకొని వారు సూచించిన బాటలో మనందరం పయనించాలని చెప్పి కోరుతూ, ఎందుకంటే అనేకమైన చారిత్రాత్మక నిర్ణయాలు తన తీసుకున్న తన ప్రధానిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలే ఇవాళ ఈ పద్ధతిలో మన భారతదేశం ముందుకు సాగుతున్నది. అది సాంకేతిక పరంగా టెక్నాలజికల్గా అయినా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయినా లేకపోతే మరి యువకులకు అంటే 18 వయసులకే ఓటు హక్కు కల్పించడము అనేక అంశాలపైన మరి వాళ్ళు తీసుకున్నప్పుడు చాలా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలే ఇవాళ భారతదేశం ఇంత పటిష్టంగా ఉండడానికి కారణం. మరి గతంలో వాళ్ళు వేసిన పునాదుల మీద ఇల్లు కట్టి ఇవాళ ఇది అంతా మాదే అని చెప్పి మరి ఇవాళ సమాజంలో మొత్తానికి ఉన్నదో కమ్యూనల్గా మతద్వేషాలు పెంచుతూ మరియు రెండు మతాల మధ్యలో చిచ్చు పెట్టడము లేకపోతే దేవుని పేరు మీద ఓట్లు దండుకునే పరిస్థితుల్లో మనం గమనించాలి. అన్నేళ్ల క్రితము వాళ్ళు ఏ విధంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మరి యువతకు ప్రాధాన్యత ఏ విధంగా వస్తుంది, దీని మీద డెమోక్రసీలా రాజ్యాధికారంలో ఏ విధంగా యువతకు పాలు పంచుకునే అవకాశం కల్పించదు, అదేవిధంగా వాళ్లకు ఎంప్లాయ్మెంట్ మరి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది అనుకుంటే అప్పుడు వాళ్ళు ఆలోచించిన ఆలోచన ప్రకారం మరి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ఇండస్ట్రీలో భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచన చేసి అప్పుడు ఇచ్చిన పాలసీలే ఇవాళ మనందరికీ దాని యొక్క ఫలితాలు మనందరం అనుభవిస్తున్నాము.
కాబట్టి మరొకసారి మరి మొత్తం దేశ ప్రజలు మరొకసారి వారి సృష్టించిన ఆశలు ఆశయాలను సాధించిన ఒకసారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పటిష్టంగా మనం కృషి చేసి రాబోయే కాలంలో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా రెపరెపలాడుతుందని చెప్పి మీ ద్వారా నేను మనవి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఈ హెల్త్ ప్రొఫైల్ కేంద్రాలను అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హెల్త్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో మనం ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చాము. సో ఇక్కడ అందుకని అవి తీసుకొస్తే రావడం జరిగింది. ఈ ఊళ్ళో సుమారు 2,900 మంది రెండుగా సుమారుగా ఆల్మోస్ట్ 3,700 క్లియర్ అయింది. సో ఇంకా 700 మెంబర్స్ ఇంకా బాకీ ఉన్నారు. సో 2-3 డేస్లో కూడా మనం కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది. ఆ 700 మెంబర్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 3-4 మెంబర్స్ బయట ఉండడం జరుగుతుంది. అండ్ 1,000 మెంబర్స్ చచ్చిపోయారని చెప్పి ఇన్ఫర్మేషన్. సో వాళ్ళు కూడా హోటల్ ఇస్తే వెరిఫై చేసుకోమని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ 20 డేస్లో కూడా మొత్తం మిగిలిన 1,00,000 మెంబర్స్ కూడా హెల్త్ స్క్రీనింగ్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ప్లాన్ ప్రకారం నడుస్తాం. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల భవనంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థుల కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే సతీష్ కుమార్, లైబ్రరీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. చాలా మంది హైదరాబాద్ కో సిద్దిపేట కో వరంగల్ కో కరీంనగర్ కో పోయి చదువుకోవడం జరుగుతుంది. అక్కడ లైబ్రరీలో కూర్చున్న జరుగుతుంది. అది తెలిసిన వెంటనే నేను కూడా మన ఆర్డీఓ గారు జయచంద్ర రెడ్డి గారితో మాట్లాడి మరి ఇక్కడ ఉన్న విద్యార్థులకు కొంచెం కోచింగ్ ఇవ్వాలని చెప్పి చెప్పగానే వెంటనే కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. నెల రోజులు ఆల్రెడీ అయిపోయింది కోచింగ్ స్టార్ట్ చేసుకున్నాం. దాదాపు 4 రోజులు అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వాళ్ళకు బుక్స్ కూడా కావాలంటే కూడా కొంత వరకు బుక్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా విద్యార్థులు చాలామంది చదువుతున్న వాళ్ళు ప్రత్యేకంగా మన ప్రాంతం అంతా కూడా 64 తండాలు తొలికి కూడుకున్న ప్రాంతం ఉంది. రెస్ట్ చాలామంది పాపులేషన్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఉద్యమవంతులు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉద్దేశంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ లైబ్రరీ ఇక్కడ టెంపరీ లైబ్రరీ అయితే మనము రిటైర్డ్ ఎంప్లాయీస్ బిల్డింగ్లో మనం పెట్టినాము. ఇది వాళ్ళు వచ్చి పొద్దున 8 నుంచి సాయంత్రం 8 దాకా ఈ లైబ్రరీ ఓపెన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఇక్కడ మీ యొక్క ఈ పుస్తకాలను చదువుకోవాలి. ఇక్కడ నెంబర్ వెళ్ళినా కొద్ది పుస్తకాలు వెళ్తాయి. మీరు బాగా మంది వస్తే పుస్తకాలు ఇవ్వాలనుకుంటే ఒకరోజు ఇంప్లిమెంట్ చేస్తే ఇమీడియట్గా చైర్మన్ గారు మళ్ళీ ఒక సీట్స్ వచ్చి ఇక్కడ పెడతారు. మీరు నెంబర్ పెంచుకుంటూ పోండి, పుస్తకాలు కూడా పెంచుకుంటూ పోతాం తప్పకుండా. ఇది టెంపరీగా నడుస్తుంది. అతి త్వరలో సొంత భవనం కట్టుకొని లైబ్రరీ భవనం కట్టుకొని లైబ్రరీ భవనం కూడా మనం షిఫ్ట్ చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరి నిజంగా కూడా ఇది ఇంతకుముందు అందరూ మాట్లాడినట్టు ప్రతి ఊర్లో ఒక బడి, ఒక గుడి, ఒక లైబ్రరీ తప్పకుండా ఉండాలి. దానిపైన అభ్యున్నత మధ్య జరుగుతుంది. అభివృద్ధిలో ముందుకు సాగుతాం, విజ్ఞానం అనేది పెరుగుతుంది అందరికీ అని చెప్పి అయితే మాట మాట్లాడుతుంది. నిజంగా కూడా అది జరగవలసిన అవసరం మన దగ్గర ఉంది. తప్పకుండా జరుగుతుందని చెప్పి కూడా భావిస్తున్నా ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు లైబ్రరీ అనే పుస్తకాలే కాదు, పుస్తకాలు తెచ్చుకుని ఉండడం ఎక్కడైతే లైబ్రరీ కాదు. ఇవాళ ఆన్లైన్ ఫెసిలిటీ అనేది కంపల్సరీ అయిపోతుంది. ఏదైనా పిల్లవాళ్ళు కూడా చాలా వరకు ఆన్లైన్ కూడా తీసుకుంటున్నారు. దానికి కూడా మంచిగా బ్రాండ్ బెడ్ తెచ్చి బ్రహ్మాండంగా 500 MB లేకపోతే 300 MB ఇచ్చి బ్రాండ్ బెడ్ తెచ్చి ఒక 10-15 కంప్యూటర్లు పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతోని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయవలసిన అవసరం మనకు ఉంది. తప్పకుండా అతి త్వరలో దానికి అన్నిటి కూడా పార్టిసిపేట్ చేసామని చెప్పి ఒకవేళ మేము బ్యాంక్ ప్రొవైడ్ చేయకపోతే మేము మా సంగతి కూడా బ్యాంక్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే విద్యార్థులు కాదు ఆన్లైన్ స్టడీ అనేది చాలా కంపల్సరీ అయిందన్నా కోచింగ్ క్లాసెస్ కానివ్వండి లేకపోతే స్టడీ మెటీరియల్ కానివ్వండి చాలా వరకు దాంట్లో కూడా అవైలబుల్ లేదు. కాబట్టి తప్పకుండా బ్యాడ్మింటన్ కోర్స్ అవసరం ఉంటుంది. తప్పకుండా కోర్స్ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కంప్యూటర్స్ అండ్ బుక్స్ మీరు ఇవ్వండి, దాని గురించి మేము ఇస్తామని చెప్పి కూడా ఇక్కడ ఈ లైబ్రరీకి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పకుండా ఏదో ఒక గ్రూప్లో క్వాలిఫై కావాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటూ మంత్రి గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మా గ్రంథాలయ సంస్థలో ఉన్నటువంటి మా సొంత నిధులను 50 లక్షల రూపాయలను ప్రథమంగా ఈ గ్రంథాలయ భవనానికి ఇస్తామని ముఖ్యమంత్రి గారు సుమారు 100,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలను ప్రకటించడం జరిగింది. ఈ 100,000 ఉద్యోగాల్లో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులు, నిరుద్యోగులైనటువంటి యువకులకు కోచింగ్ సెంటర్లు పట్టణాలకు పోయి కోచింగ్ సెంటర్లో చదువుకునేటువంటి సౌకర్యం లేనటువంటి వారికి మన గ్రామాల్లో మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు హెడ్ క్వార్టర్లో సరైనటువంటి సదుపాయాలు కల్పించి వారికి అవసరమైనటువంటి పుస్తకాలను కానీ వాళ్ళకి ఎగ్జామినేషన్ సమయంలో మెటీరియల్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం ఆదేశము, ఎమ్మెల్యే గారి సూచనలు, మంత్రి గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు 9 పుస్తకాలు మీద ఒక్కటి కలిపి
ఇవన్నీ కూడా సిద్దిపేట గ్రంథాలయంలో మేము ఏవైతే పుస్తకాలు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావాలని నిర్బంధం చేసుకో ఆ పుస్తకాలు సిద్దిపేటలో ఉన్నటువంటి రోజు సిద్దిపెట్టుకున్నారు ఇక్కడ వచ్చినారు ఎందుకంటే రోజు 600 విద్యార్థులు అక్కడ వచ్చి ఇక్కడ కూడా మన దగ్గర విద్యార్థుల సంఖ్య పెరిగి పుస్తకాలు వాడేటప్పుడు మనం ఇంకా పుస్తకాల విషయంలో కూడా ఇంకో 2 సెట్ల 3 సెట్ల మనం ఆలోచన చేసి అప్పుడు వారికి అందజేస్తాం అయితే 7 లోపలి నూతన గ్రంథాలయంలో మరొకసారి కార్యక్రమం పెట్టుకుంటామని మీ అందరికీ సమయంగా తెలియజేస్తాం.